हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। ना पेर कासीमनी। मनम नेर्चुकुने रेसीपी वच्चेसी मुनक्काय जीडिपप्पु कर्री। मुनक्काय जीडिपप्पु कर्री मंचि ग्रेवी तो चाला रुचिगा उंटुंदी। मरि दीनि तयार विधानम एलागो चूसेद्दाम। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు జీడిపప్పు వేయాలి। ఇందులో వాటర్ వేసుకొని ఒక గంట సేపు నాననివ్వాలి। స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి। ఆయిల్ వేడిగైన తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయాలి। ఇందులో 1/2 స్పూన్ పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి। ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేయాలి। ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి। ఇప్పుడు ఇందులో 2 ములక్కాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేయాలి। ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ములక్కాయల్ని మగ్గనివ్వాలి। 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం। చూడండి, ములక్కాయలు ఇలా మగ్గిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పుని వేసేసుకుందాం। జీడిపప్పు ములక్కాయ మిశ్రమంలో బాగా కలిసేటట్టుగా ఒకసారి కలపాలి। ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి। మునక్కాయలు మునిగేంత వరకు వాటర్ వేయాలి। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకనివ్వాలి। మధ్య మధ్యలో కర్రీ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి। ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం కర్రీ ఎంతవరకు ఉడికిందో। చూడండి, కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడింది। 5 నిమిషాల్లో మనకి కర్రీ దగ్గర పడిపోతుంది। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని 5 నిమిషాల పాటు చిన్న మంట మీద పెట్టుకొని ఉడకనివ్వాలి। ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం। చూడండి, ఆయిల్ చక్కగా పైకి తేలింది, కర్రీ కూడా దగ్గర పడింది। ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ ని ఆపేయాలి। చూడండి, మంచి రిచ్ గ్రేవీతో మునక్కాయ జీడిపప్పు కర్రీ బలే టేస్టీగా రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి। మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి।